హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్షియా ఫ్యాషన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నా వ్లాగ్ వచ్చేసి మెరీనా బీచ్ దగ్గర షాప్స్ అయితే చూపిద్దాం అనుకున్నానండి. కొన్ని షాప్స్ అయితే కవర్ చేశాను. పిల్లలైతే అవి ఇవి కావాలని చాలా ఇచ్చేసారు. చాలా ఎండ అయితే ఉందండి అక్కడ, ఫుల్గా అది మొత్తం ఇసుక కదండి, నడవలేకపోయాము. ఒక సైడు నీడగా ఉంటే షాపుల వైపుగా నడిచామన్నమాట మేము. పిల్లలు చాలా అలసిపోయారండి. ఇక్కడ షాపులు అయితే చాలా బాగున్నాయి. ఈ యాక్సెసరీస్ కూడా గవ్వలతో రెడీ చేశారండి. ఇదే ఇక్కడ ప్రత్యేకత. బాగా చాలా బాగున్నాయి. కీచెన్స్ కానీ, మన హెయిర్ బ్యాండ్స్ కానీ, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి అక్కడ. అసలు తీసుకోవాలి కానండి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి బ్యాంగిల్స్ అంట అక్కడవి. మనకి రేట్ అయితే అడిగాను, బార్గెనింగ్ కూడా చేయొచ్చండి ఇక్కడ. వాళ్ళు 150 అన్న చోట 100 అలా ఇస్తున్నారు. పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా మనకి మెళ్ళో వేసుకునే దండలు కానీ ఇవి చాలా వరకు ఉన్నాయండి. హోమ్ డెకరేటివ్స్ ఐటమ్స్. మనకి టైం కూడా లేదు. ఇంకా ఎండ కూడా ఎక్కువ ఉంది. పిల్లలైతే చాలా ఇబ్బంది పెడుతున్నామని మేము అక్కడక్కడ కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నానమాట. చాలా బాగున్నాయండి. ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ షాప్స్ కూడా బాగున్నాయి. నేను కొన్ని బ్యాగ్స్ కూడా, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి పిల్లలకి తీసుకున్నానమాట. చాలా మన ఆ వీడియో అయితే కవర్ చేయలేకపోయాను. ఎండ బాగుందనమాట అక్కడ. మా పిల్లలైతే స్పెట్స్ కావాలని ఇంకా ఇబ్బంది పెడితే స్పెట్స్ అయితే తీసుకున్నాము. నేను కొన్ని జ్యువెలరీ కూడా చూశాను. నేను బ్లాక్ బీడ్స్ కొనుక్కున్నానండి. నాకు జ్యువెలరీ అంతగా నచ్చదు. ప్లస్ నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే నాకు నచ్చింది అక్కడ తీసుకున్నాను. మా పిల్లకైతే హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నానమాట. క్లిప్స్, ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ అలాంటివి దొరికినాయి నాకు. బాగున్నాయి కదా అని తీసుకున్నాను. నాకు ఇటు సైడ్ దొరకనివి అంటూ కనిపిస్తే మాత్రం అలాంటి ఐటమ్స్ తీసుకున్నానండి. చాలా వరకు ఇప్పుడు అన్ని చోట్ల దొరికేస్తున్నాయి యాక్సెసరీస్. ఆన్లైన్లో కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి. ఈ గవ్వలతో అనేది ఎక్కడ దొరకవు కాబట్టి దొరికినప్పుడే తీసుకోవాలన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా మేము నడిచి నడిచి అలసిపోయి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇటు సైడ్ అయితే మనకి బస్సులు ఉంటాయంట. ఇంకా మనం ట్రైన్కి లేట్ అవుతుందని చెప్పి బస్సు ఎక్కేసి వెళ్ళిపోయామండి. ఈ వీడియో ఇంతే. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.